ఒక కానిస్టేబుల్ ఈమెను హెరాస్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేయడానికి ఇటు ప్రజావాణికి వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గుర్రం వరలక్ష్మి, మంచిర్యాల. మంచిర్యాల డిస్ట్రిక్ ఇందారం. ఏమైందమ్మా, ఏం సమస్య కోసం వచ్చారు ఇక్కడ? మా భర్త 13 సంవత్సరాల కిందట మరణించిండు. ఆ తర్వాత మా భర్త ఫ్రెండ్ ఆడే శ్రీనివాస్, ఏపీఎస్ కానిస్టేబుల్. తను నా ఆయన భార్య పిల్లలు ఉండగా కూడా నాతో వచ్చి గడపటం, సహజీవనం చేస్తే కూడా నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో కొట్టడం, తాగి డ్రింక్ చేయటం, తాగి రోజుకు వచ్చి కొట్టడం, పెళ్లి చేసుకుంటా అని అరేంజ్మెంట్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ రూమ్ల కడిగా వచ్చి ఈమె నా భార్య, ఈమెతో నేను ఉంటాను అని చెప్పేసి రూమ్ల దగ్గర కానీ ఎక్కడ కానీ అంతటా నా భార్య అని చెప్పుకోవటం, తిరగటం. నాకైనా నేను చేసుకోవటం ఇష్టం లేదు, ఎందుకంటే నా భర్త చిన్నతనంలో నాకు భర్త చనిపోయాడు, మేము ఒక అనాథ, మా నాన్న చనిపోయాడు, నాకు పిల్లలు లేరు, నేను ఒంటరిగా మిషన్ కుట్టుకుంటా, చీరలు అమ్ముకుంటా బ్రతుకుతా, నన్ను బ్రతకనిస్తలేడు వాళ్ళ ఆయనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అరాచ్మెంట్ చేస్తున్నారు. నాకు ఆయనతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మంచిర్యాల పిఎస్లో కూడా నేను చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన, మంచిర్యాల సిఐ గారికి ఇచ్చిన, డీసీపీకి, ఎస్సీపీకి, రామగుండ సిపి గారికి కూడా ఇచ్చిన, ఆయన మీద ఎలాంటి చర్య తీసుకుంటలేరు. పదే పదే 10 సార్లు కూడా ఆయన మీద కేసు పెట్టిన, అంటే నేను డిపార్ట్మెంట్ అన్న ఫీలింగ్లో వెళ్ళకుండా కొట్టడం అయిన కొట్టినవి కూడా పోలీస్ వాళ్ళకి చూపెట్టిన, మా నాకు ఎవరు లేరు అని చెప్పేసి కూడా ఆయన నన్ను ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం, ఆయన చెప్పినట్టు నేను వినకపోతే నీకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పటం, ఇలాంటివి జరగటమే కాకుండా బాత్రూమ్ లేచి నీకు చంపి నేను ప్రెషర్ ఆన్ చేస్తాను, నల్లా నువ్వు చదువుకోలే అనేటం, నాకు డబ్బులు ఇవ్వమని టార్చర్ పెట్టడం, ఇట్లా చాలా సార్లు కేసులు వేసిన, ఏ పోలీసు వాళ్ళు కూడా ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోవటం లేదు. నాకు ఆయనతో ప్రాబ్లమ్స్ ఉన్నది కాబట్టి ప్రజాభవన్కి రావాల్సి వచ్చింది, నాకు న్యాయం కావాలి అంతే ఆయనతోని నాకు ప్రాణహాని ఉన్నదని చాలా సార్లు నేను కేసు పెట్టినా కూడా మంత్రాల సీఐ ప్రజెంట్ ఇప్పుడున్నా తను బయటికి నడవే, నువ్వు ఎందుకు వచ్చినవే, నీ కేసు ఎక్కడుందే, ఎవరు పంపిండ్రే, ఇది నాది పోలీస్ స్టేషన్, బయటికి నడువు అని చెప్పి అన్నాడు. అంటే కూడా నేను రామగుండ సిపి గారికి చెప్పిన, ఇలా అంటున్నాడు సార్ అంటే కూడా వాళ్ళ సిఐ మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లేదు. మంచిర్యాల పోలీస్ వాళ్ళు మా కేసును పట్టించుకోవటం లేదు. మంచిర్యాల పోలీస్ వాళ్ళు దేనికి మా విషయంలో మాకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఆయన పిలిపియటం లేదు. ఆయన 2-3 టైమ్స్ కూడా నా మీద అటాక్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్లతో. అలా కూడా నేను జైపూర్లో పిటిషన్ వేసిన మా సొంత ఊళ్ళో, అయినా కూడా అక్కడ వాళ్ళని కూడా అయినలే, వాళ్ళకు వీళ్ళకు లంచాలు ఇచ్చుకుంటా, నేను పోలీసు, నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి, నేను నీతో ఉంటాను అనేది బాధిస్తున్నాడు. దానికోసమే ప్రజాభవనకు రావాల్సి వచ్చింది. నాకైతే ఎవరు లేరు, నాకు న్యాయం కావాలి అంతే ఆయన దగ్గర నుండి. ప్రజావాణిలో వాళ్ళు 2-4 డేస్ టైం ఇచ్చారు రమ్మని. ఆ తర్వాత వాళ్ళు చేయకుంటే మళ్ళీ రామ్మా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి అన్నారు. మెసేజ్ వస్తుంది మీరు ఇక్కడ పిటిషన్ ఇచ్చినట్టుగా అన్నారు. కానీ నాకు శ్రీనుతోని ఇప్పటికి దాదాపు 13 సంవత్సరాల నుండి, ఆడే శ్రీనివాస్ కౌటాల గ్రామానికి ఏపీఎస్ కానిస్టేబుల్, గుడిపేట క్యాంప్ 13 బెటాలియం. బెటాలియంలో వాళ్ళ కమాండెంట్కి కానీ ఆయన ఫ్రెండ్స్తో కానీ వాళ్ళందరిని తీసుకొచ్చి ఈమె నా భార్య అని పరిచయం, ఓనర్ల దగ్గర కోర్టుల కేసు అయితే కూడా విత్డ్రా చేయించుకున్నాడు కేసు. ఆదిలాబాద్లో కేసు అయితే కూడా విత్డ్రా చేయించేదే కాకుండా నేను ఒక లంజనుని గెస్టెడ్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయి, నన్ను ఎందుకు చేసుకోవటం లేదు, వేడే చెప్పుకున్నా నేను ఒక డిపార్ట్మెంట్ అన్న ఫీలింగ్లో పోతున్నాడు. నేను ఆయనతో గడిపిన రాత్రులు, నేను ఆయనతో ఉన్నాయి కూడా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడతానని బెదిరింపటం, అన్ని వీడియోస్ అవన్నీ దిగిరా. మా ఇంట్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నాయి ఉంటాయి కదా అని, సెక్స్ పదంగా దాని పదంగా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కూడా అవి కూడా ఫొటోస్ డెలివరీ చేస్తాను బెదిరింపుతాడు. అదే ఇక్కడ సార్ చెప్పి పిటిషన్ ఇచ్చినాం. సో వాళ్ళ భార్య వాళ్ళ భార్యకి తెలుసు, నేనున్నా అని తెలుసు. లేదు వాళ్ళ భార్య ఏమంటారు, ఆయన మంచోడు కాదు, ఇంతకు ముందు ఒక ఆడమైన సుమతి అనే అమ్మాయితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆమె కూడా జైలు కొట్టించింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటై నన్ను చంపడానికి ట్రై చేసింది, నేను కాదన్నారు వేరే పని మీద పోతే నా మీద అటాక్ చేయించింది సుమతి. అసలు ఎవరు నా నెంబర్ ఎవరు ఇచ్చింది నాకు, ఊకే ఊకే ఫోన్లు చేసి ఆ సుమతి టార్చర్ పెడితే నేను మంచిర్యాల పిఎస్లు ఇచ్చిన, ఆసిఫాబాద్ ఎస్పీకి కూడా ఇచ్చిన, ఇట్లా సుమతి అనే అమ్మాయి నన్ను ఇట్లా బెదిరిస్తానంటే ఆమె నిలదీష అడుగుతే నాకు సీనే ఇచ్చిండు అని చెప్పింది నెంబరు. నన్ను అటాక్ చేసి వెనుక నుండి వచ్చి ఆ సుమతి వేరే ఒక బాబు కాదనాడు బస్ షాప్లో. ఇది ఏంటి అని నేను మంచిర్యాల పిఎస్లు ఇచ్చిన, కాదనాడు పిఎస్లు ఇచ్చిన, ఆసిఫాబాద్లు ఇచ్చినా కూడా ఆమెను ఏమి చేయలేదు. ఎందుకు పట్టించుకుంటారు అసలు పోలీసులు మీ కేసు అసలు ఎందుకు పట్టించుకుంటారు? అదే కదా, నా దగ్గర డబ్బు లేదు. డబ్బు అడుగుతారా? నా దగ్గర డబ్బు లేదు అంతే, ఇక నా దగ్గర డబ్బు లేదు. నేను పేద కుటుంబం, నా తండ్రి చచ్చిపోయిండు, నాకు పిల్లలు లేరు, అక్కచెల్లెళ్ళు ఉన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకుంటలేదు. నా కాలం మీద నేను బ్రతుకుతాను. ఈ రోజు ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుంది నేను సార్ని కలవడానికి. నా ఏమనంటే మా అక్కచెల్లెళ్ళు ఏమంటారు, నువ్వు ఎవరితో ఉన్నావో వాడితో ఉండు అని నాకు ఇంటికి పోతే వెళ్ళగొడుతున్నారు. నా పరిస్థితి నాకు కావాలి, ఇప్పుడు నాకు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు కూడా రాణిస్తలేరు, తల్లి నాకు తండ్రి చచ్చిపోయిండు,
భర్త లేడు. నాకు చిన్నతనంలో మ్యారేజ్ అయితే మా భర్త మా డ్రింక్ తాగి తాగి చనిపోయింది హెల్త్ బాగాలేక. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను పోలీస్ స్టేషన్లో చుట్టే తిరుగుతాను. ఇప్పటి 15 సంవత్సరాల నుండి ఎవరు కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ లేదు, ఆయనకి ఎలాంటి శిక్ష లేదు. మంచిగా తింటాడు తిరుగుతాడు, ఇంకా నాకే బెదిరిస్తాడు. నువ్వు ఆయన ఉంచుకుంటున్నావు ఈయన ఉంచుకుంటున్నావు అని ఆయనతో నేను ఉండకపోతే అలా చేస్తున్నాడు. మరి ఉంటే నాకేమొస్తుంది? ఆయనకు భార్య పిల్లలు ఉండగా నేను ఎందుకు ఉండాలా? నేను ఎందుకు ఉండాలి? నా తిరిగి కొట్టుకుంటాను, నేను ఇంత చిత్రవాద చేసాం, నేను ఉండవలసిన అవసరం నాకు లేదు, ఉండను నేను. నాకేదో ఒక న్యాయం కావాలి, అందుకని ఇక్కడికి వచ్చిన. ఆయన ఇన్స్టాగ్రామ్ లో కూడా నా ఫొటోస్ డెలివరీ చేస్తాను పెట్టిండు. ఫొటోస్ నువ్వు గడిపిన రాత్రులు అన్ని నువ్వు బ్లాక్మెయిల్ చేసాను. ఒక డిపార్ట్మెంట్ అయి ఉండి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడికి వచ్చి వీళ్ళకు నా బాధ చెప్పుకున్నా.